హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ సిస్టర్స్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు కాకరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది అస్సలు చేదుండదండి, ఎవరైనా ఇష్టంగా తింటారు. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కాకరకాయలు పైన ఇలా పుట్టు ఉంటుంది కదా, దాన్ని కొంచెం నేను పీల్ చేస్తాను. కొద్దిగా లైట్గా తీసుకోవాలండి, మరి ఎక్కువ తీయకూడదు. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ముక్కల్ని మనం కాసేపు ఉడికించుకోవాలండి. వాటిని నేను నీళ్ళలో వేసి కాసేపు ఉడికిస్తాను. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు ఉడికేలోపు మనము ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుందాం. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఆ నీటిని వంపేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి, అందుకే నేను కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. కొంచెం ఆవాలు, జీలకర్ర, పోపు వేసుకుంటున్నానండి నేను.
కొద్దిగా కరివేపాకు, తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి వేస్తున్నాను ఇప్పుడు. ఈ కర్రీకి కాకరకాయ ముక్కల కంటే ఎక్కువగా ఉల్లిపాయలు వేసుకోవాలండి, అప్పుడే మనకు చేదు తెలీదు, టేస్ట్ కూడా బాగుంటుంది, గ్రేవీ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకనే నేను ఉల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాను అన్నమాట. పిల్లలు కాకరకాయ ముక్కలు ఇష్టపడరు కదండి, అందుకని ఈ గ్రేవీతో అయినా తినేస్తారు. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం బాగా వేగనివ్వాలి. దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గాలండి, ఆయిల్లోనే ఉడికిపోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గాయి కదా, ఇప్పుడు దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న కాకరకాయ వేసుకుంటున్నాను. ఈ కాకరకాయ కూడా కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో సరిపడా కారం, సాల్ట్ రుచికి సరిపడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను, అలాగే కొంచెం కొబ్బరి పొడి, ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని కాసేపు ఉండనివ్వాలి. ఇప్పుడు నేను ముందుగానే చింతపండు నీళ్ళలో వేసి నానబెట్టుకున్నానండి, ఇప్పుడు ఆ చింతపండు రసం దీంట్లో వేసుకుందాం. ఈ రసం కొద్దిగా చిక్కగా తీసుకోవాలండి, పలచగా వేయకూడదు, ఎందుకంటే ఇది కర్రీ దగ్గరగా గ్రేవీ చిక్కగా ఉండేలా చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఉడికిద్దాం. ఇప్పుడు కర్రీలో ఆయిల్ అంతా పైకి తేలిపోయింది కదా, అంటే మన కర్రీ బాగా ఉడికిపోయినట్టే, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. అయిపోయింది మన టేస్టీ కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది అస్సలు చేదుగా ఉండదండి, చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే నా ఛానల్
ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.